ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ కొంచెం జెండాలు అంటే కొంచెం దించండి, దయచేసి జెండాలు దించండి, కొంచెం దయచేసి కొంచెం కింద తీసుకోండి జెండాలు. మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జెండాలు కొంచెం దించండి దయచేసి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దానికి ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలకు మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతో ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో, దయచేసి మీరు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మేము శ్రమిస్తాం తప్ప, ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో జీవని సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలిని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు ఈ రోజున, మన రోడ్లు అభివృద్ధి చేసుకుందాం. కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో, అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మనకున్న రెండు మండలాలు, తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కోలిపురం మండలంలో మనకున్న రైతాంగానికి మనం ఎప్పుడు కూడా అండగా నిలబడి, ఆ రైతాంగానికి మీరు చూశారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అండగా నిలబడతామని ఈరోజు పెద్దల సమక్షంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలి, నిలబడాలి. ఈ యుద్ధం మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎవ్వరు కూడా వెనకడు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడండి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరినీ కూడా, దాన్ని మీరు గుర్తు పెట్టుకుని అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో విజయం సాధించే విధంగా మన కూటమికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.